నేను చెప్తున్నా కదమ్మా, రాజకీయ పరంగా అనడానికి అవకాశం ఉందని నేను ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి అని వీళ్ళ కేసు తీసుకొచ్చాను. ఆ యాంగిల్ ఇగ్నోర్ చేయకూడని యాంగిల్. పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఒకరోజు ముందునే హాస్పిటల్లో చేరతాడు. ఆ రోజు నైట్ మర్డర్ జరిగినప్పుడు అతని ఫోన్ భార్య దగ్గర ఉంటుంది. అదే యాక్టివ్ మూడు ఒకే టైంలో, సునీల్ యాదవ్ది, గంగిరెడ్డిది, అతను అది యాక్టివ్ ఉంటాయని సిట్టువాటిలో కూడా వచ్చినట్టు అప్పుడు పేపర్లలో వచ్చింది. అలాగే 10 రోజుల ముందు అదే పరమేశ్వర రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఇక్కడ విజయవాడలో అప్పట్లో ఇంటెలిజెన్స్ ఒకటి దొంగ ఆఫీస్ పెట్టినారు. ఎక్కడో ఎల్ఐసి కాలనీ ఎక్కడో ఉండేది, అక్కడ దానికి దగ్గరలో మాకు తెలిసి ఏబి వెంకటేశ్వరరావు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టు అప్పుడు అక్కడ దీనికి బీజం పడింది అనేది తెలుస్తుంది. ఆ నైట్ ఈ ఫోన్ యాక్టివ్ ఉంది, వాళ్ళ ఫోను. అతను అంతకుముందు నుంచి చేరుతున్నాడు బీటెక్ రవితో టీడీపీలో అనేది పులివెందల అంతటా ప్రచారం కూడా జరిగింది. అంతకుముందు రోజు మర్డర్ జరగడానికి మార్నింగ్ తర్లీ మార్నింగ్ జరిగితే నైటు ముందు రోజు నైట్ హరిత హోటల్లో, హార్ట్ గుండె నొప్పి అని హాస్పిటల్లో చేరినాడు, హరిత హోటల్కి వచ్చి కడపలో, హరిత కాదు ఇంకోటి ఏదో ఉండాలి, ఆ హోటల్కి వచ్చి ఇతన్ని కలిసిపోతాడు బీటెక్ రవిని, హరిత హోటల్ అనమాట, అక్కడ కలిసిపోతాడు. ఇవి ఇవన్నీ రాజకీయపరమైనవి. నేను ఇంతకుముందు అన్నట్టు దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు, మోటివ్ ఎవరికి ఉండే అవకాశం ఉందంటే అటువైపు చూపిస్తుంది. అది రాజకీయ కారణం కావచ్చు, లేదా కుటుంబంకు సంబంధించినంత వరకు షమీం అంటుంది పొలిటికల్ లెగసీకి అంటే ఆమె తన కొడుకు అవుతాడని, వివేకానంద రెడ్డి కొడుకు కాబట్టి రా వస్తాడని, శివప్రకాష్ రెడ్డి ఈ లెగసీ రెండో భార్య కొడుకు పోతుందని తను చేసింది వచ్చేమో అని ఆమె తనకు పొలిటికల్ లెగసీ, తనకు ప్రాపర్టీలన్నీ ఇంకొకరికి రాజశేఖర రెడ్డికి రావాలని వాళ్ళ కోరికనే ఆమె అంటుంది, ఉండొచ్చు పొలిటికల్ దాంట్లో. కానీ ఇటువైపు రాజకీయం అనడానికి ఏముంది అని నేను ఇంతకుముందు కంఠస్వాస ఇంతగా చెప్పింటేదంతా కూడా ఒక నేననేది పబ్లిక్ దీంట్లో లీడ్ చేయని వ్యక్తి, పార్టీ దీనిలో డెసిసివ్ డెసిషన్ మేకర్ కాని వ్యక్తి, డెసిషన్ మేకర్ ఇంకోని డిసైడ్ చేసినప్పుడు ఈయన తప్పించాల్సిన అవసరము ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఉంటుంది అనేది లాజికల్గా ఆలోచించమని. కాబట్టి ఆమె పొలిటికల్ అంటే ఏమనిందో తెలియదు, అలాగే ఆమె ఏమనిందో మాకు తెలియదు. ఎందుకంటే సిబిఐ వాడు ఏమంటాడు, ఈమె పిలిచి చెప్తోంది అని, ఈమె మీరే మెసేజ్ పంపించారు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి అని అడుగుతాడు. మరి ఈమె పంపించింది చెప్పమని అడిగిన సిబిఐ ఈమెం చెప్పిందో ఆయన ఏం రాశాడో అదే తెలియదు, పాత వాళ్ళు ఏం రాసుకున్నారో తెలియదు. బట్ పొలిటికల్ లేదా అంటే ఉంటుంది, మానిటరీ ఉందా ఉండే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఏదైనా ఆ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల దాంట్లోనే ఉన్నాయి తప్ప వీళ్ళు ఏదైతే పాయింట్అవుట్ చేయాలని ప్రయత్నం బలవంతంగా చేస్తున్నారో అవినాష్ రెడ్డి కుటుంబం కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళకి సంబంధించి అటువైపు ఉండే అవకాశమే లేదు అనేది కనపడుతున్న పరిస్థితులను, లేదా ఆ స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్స్ బట్టి తెలిసినా, ఆ ఫ్యామిలీస్ గురించి తెలిసినా, అక్కడ రాజకీయం తెలిసిన వాళ్ళకైనా, పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వైఎస్ఆర్సీపీ గురించి తెలిసిన వాళ్ళకైనా, అందరికీ తెలుసు, శర్మిలమ్మ గారికి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇంకొక విషయం చెప్పండి, మీరు ఇందాక మాట్లాడుతూ సిబిఐ ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక కోణంలోనే విచారణ చేస్తుందని చూడాల్సిన అనేక కోణాలు కూడా మీరు చెప్పారు. అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, గత 4 ఏళ్లుగా సిబిఐ ఒక నిష్పక్షపాతంగా విచారణ చేయట్లేదనే అంశాన్ని కేంద్ర హోంశాఖకు కానీ సిబిఐ దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఇది పారదర్శకంగా విచారణ జరగాలి అనే విషయాన్ని కేంద్రంకి కమ్యూనికేట్ ఎందుకు చేయలేకపోయారు? ఎప్పుడైతే కోర్టు డైరెక్షన్ ప్రకారము ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి వెళ్ళిందో అది ఇండిపెండెంట్ ఏజెన్సీ, దానికున్న అధికార వీటి విస్తృతి వీటిని బట్టి చూస్తే ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్స్ పాయింటింగ్ అవుట్, మేము పాయింట్అవుట్ చేయడము పొలిటికల్ పార్టీగా చేయొచ్చు. అక్యూజ్డ్ కింద పెట్టబడుతున్నాడు కాబట్టి, సస్పెక్ట్ కింద చూపడినాడు కాబట్టి అవినాష్ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు, మేము మా అబ్జర్వేషన్స్ చెప్తాం కానీ గవర్నమెంట్ ఇన్ వాట్ వే ఇట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఇట్ కెన్ ఐ మీన్ ఇంటరాక్టర్ చెప్పడం కానీ కుదరదు కదా, అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కింద దానికున్న విస్తృతమైన అధికారాలు ఉంటాయి, అవి బియాండ్ స్టేట్, అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కూడా కాదు, ఐ మీన్ గవర్నమెంట్ రిలేటెడ్ కాదు. గవర్నమెంట్ రిలేటెడ్ అయితే గవర్నమెంట్ టు గవర్నమెంట్ రాయడమే అది కూడా చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది. వన్స్ ఇట్ టేక్స్ అప్ వాళ్ళదే డెసిషన్, అదే ఫైనల్ అవుతుంది. ఏమండి వాట్సాప్ మెసేజ్? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు అంటే అక్కడ నేను ఉన్నానన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. భారతి గారు సంబంధించినంత వరకు ఆమె వచ్చారు, ఆమె వచ్చే టైంకి నేను వచ్చారని, భారతమ్మ రామకృష్ణారెడ్డి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో టచ్లో ఉండని చెప్పారని,
ఇదంతా పూర్తి అబద్ధం. ఎట్ట చెప్పగలుగుతున్నానంటే నేను లేను కాబట్టి అక్కడ నేను పోలే, నేను లేను కాబట్టి భారతమ్మ వాళ్ళు పోయింటే ఇంట్లో అట్రాల్ ఆయన ఇంటి పెద్ద అత్యంత కిరాతకంగా మర్డర్ అయిన తర్వాత వాళ్ళు ఊరు నుంచి వచ్చినా పోయి ఉండొచ్చు. నేను చూసా నా దాంట్లో మెసేజ్లు ఉన్నాయి పుసునీతమ్మవి, ఆమె ఏదన్నా వాటికి సంబంధించినంతవరకు. నేను ఇంతకుముందు అన్నట్టు పార్టీ పెద్ద, ఆయన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, ఫ్యామిలీలో పెద్ద. ఆయన చనిపోయాక అందరం అండగానే ఉంటాం. అవతల వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేశాను చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా మాట్లాడటం, ఇట్లా చేయాలమ్మా ఇట్లా చేయాలమ్మా అని అనుకుంటాం. ఆమె అప్రోచ్ అయ్యి ఉంటుంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఎవరన్నా ఉంటే ఎవరన్నా పంపించింటాం. ఇవన్నీ జరగకుండా ఎందుకుంటాయి? చంద్రబాబు నాయుడు ఇంట్లో జరగవా, రామోజీరావు ఇంట్లో జరగవా, లేకపోతే రాధాకృష్ణ ఇంట్లో జరగవా? వాళ్ళు వ్యక్తులు, వాళ్ళ దగ్గరే జరుగుతాయి. బాలకృష్ణ ఇంట్లో జరిగితే చంద్రబాబు నాయుడు పట్టించుకోడా? ఇవి మామూలుగా జరిగేవి. వాటిని అందులో అసహజమైంది ఏముంది, ఏమీ లేదు. ఈరోజు చెప్పడంలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఆ రోజు ఏదైతే సునీతమ్మ మాట్లాడిన మాటలన్నీ తూచి అని చెప్పడం కోసం ఆమె, అవి నేను వేరే దీనివల్ల ఆ రోజు అట్లన్నాను అని చెప్పడం కోసం ఇది తీసుకొచ్చింది అని అనిపిస్తుంది. అందులో ఏదైనా కాంటాక్ట్, ఒకవేళ ఫోన్ నంబర్ ఉంటే ఆ నంబర్లను చూపించి దీని చుట్టూ అది వెళ్ళారేమో అని నాకు అనిపిస్తుంది.